సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం దాటికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు జలమయమై పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక వర్షం దాటికి కోదాడ మండలం బస్వాపూర్, అర్లేపల్లి సుమారు 150 ఎకరాల్లో పత్తి, వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అక్కన్నపేట మండలం గొల్లపల్లి, మల్లంపల్లి వెళ్లే రోడ్డులో లెవెల్ కల్వర్టు నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇరువైపులా రోడ్డును బ్లాక్ చేశారు. ఇక రామన్నపేట, కుందనవానిపల్లిలో కుంటల తెగి పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. కోదాడ, ఇందుత్తి గ్రామాల మధ్య రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక చిగురు మామిడి మండలం కొండాపూర్లో 100 ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఏం చేద్దాం, రాజకీయ రాజకీయ అంతేగా.